హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ ఈరోజు సండే కదా హ్యాపీగా ఇంట్లో అందరూ రిలాక్స్ అవుతున్నారు అనుకుంటున్నాను నేను నేను కూడా సండే కొన్ని కొన్ని పనులు పెట్టుకున్నాను సరే ఈరోజు మీకు ఒక మంచి వీడియో అని చెప్పని రెడీగా ఉన్నాను నేను వీడియోలు వెళ్ళడానికి ముందు ఒక చిన్నగా నేను వందే మాత్రం హమ్ చేయాలనిపిస్తుంది ఎలా ఉందో కానీ అంటే మనందరం చిన్నప్పటి నుంచి పాడుకున్న పాటే ఇది కానీ మళ్ళీ నాకు ఎందుకునో ఒకసారి పాడాలనిపించింది సో అందుకని ఒకసారి వందే మాత్రం పాడాక నెక్స్ట్ మన స్కూల్ డేస్లో ఎప్పుడు ప్రేయర్ అయినా కూడా నేను మా ఫ్రెండ్ అని ఉండేది మమ్మల్ద్దరిని ఎక్కువ ప్రేయర్కి పిలుస్తూ ఉండేవారు అప్పట్లో ఇలా పాడతానని కూడా నాకు తెలియదు ఆ ప్రేయర్ అంటే మేము బాగా పాడతాం కాబట్టి మమ్మల్ని పిలుస్తున్నారు అనుకునేవాళ్ళం ఈవినింగ్ నేషనల్ అంతంకైనా మార్నింగ్ వందే మాత్రం కైనా కూడా మే ఇద్దరం ఎక్కువ స్టేజ్ మీద సో అవన్నీ గుర్తెచ్చుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది మరి లేట్ చేయని వీడియోలోకి వెళ్ళిపోతాము నేను చెప్పాను కదా అదే ఇప్పుడు శ్రావణ కదా అందరూ వెండి సామాన్లు అవి ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు దీపాలు తీసుకుంటూ దీపాలు సెట్లు తీసుకుంటూ ఉంటారు కదా కుందులు అవిను నేను నా దగ్గర ఉన్న కలెక్షన్ అంటే ఎక్కువేం లేవు నేను కొనుక్కున్నది ఇందులో ఒక్కటే ఒకటి మిగతావన్నీ కూడా మా గృహప్రవేశానికి గిఫ్ట్ వచ్చాయి సో అవి ఏంటి ఎలాంటివి మనం కుందులు సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా ఏంటంటే మెయిన్ కుందులు సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎంత మనకి లోపలికి విక్తుంది మనం కుందరు నిలబడతాయా లేదా దీపారాధనకి అన్నీ చూసుకుని తీసుకోవాలి కదా అందుకని మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పని ఈ వీడియో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మీరు కొత్త వీడియోస్ పెట్టే కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూస్తే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కమ్యూనిటీలో కూడా మీరు అడుగుతున్న డౌట్స్ అన్నిటికీ కొన్ని కొన్ని నేను పిక్చర్స్ ఫోన్ నెంబర్స్ అవి యాడ్ చేశాను ఒకసారి చూసి మీరు వాటిని సంప్రదించచ్చు మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు చూపిస్తాను ఫస్ట్ అందరికీ మొన్న చూపించాను కదా కామాక్షి దీపాలు అమ్మని అడిగాను రెండు కూడా పెట్టుకోవచ్చట అంటే కొనుక్కోగలిగిన వాళ్ళు రెండు కూడా పెట్టుకోవచ్చు తప్పేం లేదు అని అన్నారు సో మీకు ఫస్ట్ చిన్న సైజ్ అని చెప్పాను కదా ఇది ఎవరు గిఫ్ట్ ఇచ్చారు కూడా చెప్తాను మా చిన్నత్తయ్య గారు అని చెప్పాను కదా మీకు నేను సో ఒకటే రెండు పెట్టుకుంటే తప్పుగా తప్పు అని ఏం లేదు రెండు కూడా పెట్టుకోవచ్చట సో మొదటిది ఈ కామాక్షి దీపాలు నాకు తెలిసిందే ఇది నేను డైలీ పూజ గదిలో పెట్టుకునేవి నాకు ఇవి కొంచెం చెప్పాను కదా మీకు ఇలా ప్లెయిన్గా ఉన్నవి మనకి ఏంటంటే ఒత్తులు కిందకి ఇలా జారిపోయినట్టు ఉంటాయి అంటే ఇలా కొసలేమి మనకి లేకుండా ఉన్న ఉంటాయి కదా ఇవి ఒత్తులు పంచదీపారాధన అది చేసినప్పుడు కొంచెం జారిపోతున్నాయి సో అందుకని కొంచెం గుంట లోతుగా ఉందా లేదా కొసలు ఉంటే బెస్ట్ అని అనిపిస్తుంది ఎవరికైనా తీసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పని ఇది దాని నెక్స్ట్ సైజు ఇది నాకు అంటే చిన్న చిన్నవి ఇవి ఇవి మా ఆడపడుచు మాకు గిఫ్ట్ ఇచ్చింది నెక్స్ట్ వచ్చి ఇవి ఈ మధ్య దీపారాధనలో పెట్టుకుంటున్నాను కదా ఇది మా కంపెనీలో మా వారి ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు మా గృహ ప్రవేశానికి నాకైతే చాలా బాగా నచ్చి అప్పటిదాకా ఇలా యాంటిక్లో వెండిలో యాంటిక్ నేను చూడలేదు కూడాను సో ఇదేదో కొత్త మోడల్ బాగుంది అని అనిపించి పైన నెమళ్ళితోటి కూడా ఉంది నాకు చూసారు కదా నెమళ్ళతోటి మొత్తం యాంటిక్ కలెక్షన్ అంతాను కొత్త మోడల్ అప్పట్లోను అంటే మా గృహప్రవేశం కదా టూ థౌజండ్ నైన్టీన్కి అప్పుడు ఇచ్చారు ఇది చిన్న సైజే కానీ మంచి స్ట్రాంగ్గా బాగున్నాయి సో మీరు ఎవరైనా నాకు వీటి రేట్లు తులాలు అడిగినా అస్సలు తెలియదు ఎందుకంటే చాలా అన్ని గిఫ్ట్స్ అని చెప్పాను కదా నేను నేను కొనుక్కున్నది ఒక్కటి ఉంది అది కూడా ఇప్పుడు మీరు అడిగినా నేను రేట్ చెప్పలేను దయచేసి కొంచెం నన్ను రేట్స్ అవి అడిగి ఇబ్బంది పెట్టద్దు ఎవరును ఎందుకంటే గిఫ్ట్స్ కాబట్టి నాకు అస్సలు ఐడియా లేదు ఇది చెప్పానుగా మా వారి కంపెనీలో తన క్లోజ్ ఫ్రెండ్ ఇచ్చారు గిఫ్ట్ ఇలా మనకి ఎడ్జెస్ ఉన్నవన్నీ ఏంటంటే కొంచెం ఒత్తు పెట్టినా మనకి ఆగుతుంది లేకపోతే జారిపోయినట్టు అయిపోతుంది కదా అలాగే లోతు కూడా ఎంత ఉందో చూసుకోవాలి మనం ఆయిల్ పడుతుందా లేకపోతే తొందర తొందరగా మనకి పెద్ద పూజలప్పుడు అస్తమాట ఆయిల్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది కదా అందుకని సో ఇది నెక్స్ట్ది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి నార్మల్గా అందరూ ఇష్టపడి తీసుకునేవి నాకు కూడా ఇవి చాలా బాగా నచ్చాయి మా ఇంకో అత్తయ్య గారు అంటే మా వారికి ఏమో మేహనత్ అవుతారు ఆవిడ ఇచ్చారు మా గృహప్రవేశానికి ఇచ్చారు నాకు ఇవి అయితే చాలా బాగా నచ్చాయి మీడియం సైజు చక్కగా మనం మామూలు పూజలు అన్నిటికీ వరకు కూడా నేను ఇవే సెట్నవి అంటే ఇప్పుడు నేను చూపించే సెట్ కన్నా ముందు ఇవి తీసుకున్నాను దీంట్లో కొంచెం చిన్న సైజు అవి చాలా ఇయర్స్ వాడాక కొంచెం అప్పుడు మళ్ళీ మారుద్దాం అనిపించింది ఎందుకంటే మనం ఒక్కసారి వెండి వస్తువులు కొంటే అస్వస్థ మార్చేది కాదు ఎందుకంటే కొన్నప్పుడు ఒక రేటు ఉంటుంది మనం ఇచ్చేస్తే ఇంకొక రేటు ఉంటుంది కదా సో ఇవి లైట్ వెయిట్గా ఉన్నాయి చక్కగా చాలా బాగున్నాయి మనకి కుందులు కానీ కానీ ఇదే చెప్పాను కదా ఇక్కడ అడ్జస్ట్ లేకపోతే ఏంటంటే జారిపోతూ ఉంటాయి పువ్వొత్తులు అయితే ఉంటాయి కానీ కాడొత్తులు అయితే కొంచెం మెల్లమెల్లగా జారుతాయి రెండు పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఒక ఐదు దీపారాధన పంచదీపారాధన దీపారాధన అది చేసుకున్నప్పుడు మాత్రం ఇవి కొంచెం అడ్జస్ట్ అప్పుడప్పుడు ఇబ్బంది కలుగుతాయి అని అనిపించింది నాకు అలాగే ఎప్పుడైనా సరే మనం దీని కింద కూడా ప్లేట్ కంపల్సరీ ఉండాలి ఏ కుందరికైనా కూడా అంటే చిన్న కుందైనా పెద్ద కుందైనా ఇత్తడైనా అయినా అంటే వెండి ప్లేట్స్ అన్నిటికీ ఉండవు కదా ఇలా ప్లేట్లో పెట్టైనా పెట్టుకోవాలి లేకపోతే తమలపాకు వేసైనా పెట్టుకోవాలి అది కూడా కాకపోతే అక్షంతలు ఏసైనా పెట్టుకోవాలి తప్ప ఉట్టిగా ఇలా నేల మీద పెట్టి మనం దీపారాధన చేయకూడదు ఏదో ఒకటి పెట్టైనా సరే అక్షంతలు ప్లేటో లేకపోతే పువ్వులో తమలపాకు ఏదో పువ్వు కాదు తమలపాకులు అయినా వేసి అప్పుడు దీపారాధన చేయాలంటారు అందుకని మనం కొనుక్కునేటప్పుడే ఏదైనా మనం వేరే ప్లేట్స్ కానీ దీనికి సెట్ అయ్యి కూడా తీసేసుకుంటే మనకి దీపారాధనకి ఇబ్బంది ఉండదు సో ఇది ఇంకొక వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినవి నేను చెప్పాను కదా వెండి వస్తువుని ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పని ఇవి నెక్స్ట్ నేను తీసుకున్న సెట్ ఇది మా ఇంటి గృహప్రవేశానికి మా ఇంటి గృహప్రవేశానికి నేను పాత వెండంతా ఇచ్చేసి తీసుకుని ఇది ఒక్కటేను మిగతా నాలుగు నాకు వచ్చిన గిఫ్ట్లే ఇది అప్పట్లో నాకు కొంచెం పెద్దవి ఈ పూజలు గది ఉంటాయని చెప్పని నేను పెద్ద సైజు ఇష్టంగా తీసుకున్నాను ఎందుకంటే అంతకు ముందు వరకు నాకు చిన్నవే ఉండేది ఇంచుమించు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు చాలా చిన్నవే అప్పటి నుంచి ఈ కుందులే నేను ఇన్నేళ్ళు వాడుతూ వచ్చాను ఇవైతే అసలు చెక్కు చెదరలేదు తర్వాత ఒక మీడియం సైజు కొనుక్కున్నాను అవి నూనె అంతా కారిపోయి అస్సలు బాగాలేదు నాకు అందుకు నాకు మార్చేసిన తర్వాత సరే గృహప్రవేశం వస్తుంది మంచి సెట్ తీసుకోవాలి అని చెప్పని ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఉన్నవన్నీ ఇచ్చేసి ఈ సెట్ తీసుకున్నాను ఫుల్ నగిషీలు అవి ఉన్నాయి ఎక్కువ నగిశీలు ఉన్నా కూడా కొంచెం ఇబ్బందే మనకి అలాగే లోతు కూడా చాలా బాగుంది ఎక్కువ నూనె పడుతుంది పైన నెమ్మళ్ళితోటి వచ్చిన మోడల్ ఇది ఇదేమి మనం రిమూవబుల్ కాదు అంటే కొన్ని కొన్ని హైట్ అడ్జస్ట్ చేసుకునేవి కూడా వస్తున్నాయి ఇది అలా కాదు అంత ఫిక్స్డ్ ఇంక్ ఇది అలాగే చెప్పాను కదా వెండి వస్తువుల్ని చాలామంది లిక్విడ్ అడుగుతున్నారు రూపేరి ఇది చాలామందికి చెప్తూనే ఉన్నాను మెసేజెస్లోను రూపేరి ఇది మనకి ఏ కిరాణా షాప్లో అయినా సూపర్ మార్కెట్స్లో అయినా ఆన్లైన్లో అయినా కూడా దొరుకుతుంది మీరు ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఇవి నేను తీసుకున్న ఇదొక్కటే నేను తీసుకున్న సెట్ మిగతా అవన్నీ కూడా నాకు గిఫ్ట్లు వచ్చినవే మా ఇంటి గృహ ప్రవేశానికి అదేను ఇదైతే ఇంచుమించు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నట్టుంది అంటే ఎయిటీ తులాస్ అనుకుంటా అంటే కేజీ పైన ఉంది అప్పట్లో ఇంచుమించు థర్టీ నైన్ ఫార్టీ థౌజండ్ కూడా ఉండేది కదా వెండి కిలో అప్పుడు తీసుకున్నది ఇది సో ఇప్పుడైతే చాలా బాగా పెరిగిపోయింది మనం తీసుకునేలాగా కూడా లేదు కనీసం ఎక్కువ నక్సీలు ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవడం కష్టం చూసారు కదా ఇది నేను నేను తీసుకున్న వెండి మీరు ఇప్పుడు రేట్స్ అడిగిన అడిగినా కూడా నాకేం తెలియదు ఇది చెప్పాను కదా ఇంకొక గిఫ్ట్ అని చెప్పి మామూలుగా మీకు చూపిస్తున్నాను ఇలా పెట్టి దాన్ని నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ అలాగే దాన్ని నెక్స్ట్ ఇవి మొత్తం ఐదు సైజులు ఇది కొంచెం అన్నిటికన్నా పెద్ద సైజు ఇవన్నీ మామూలుగా నార్మల్ సైజులే ఇవి నా దీపాల కలెక్షను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పని వీడియో షేర్ చేస్తున్నాను తప్ప ఇదేదో ఎగ్జిబిషన్ అని అనుకోకండి చూసారు కదా నా దీపాల కలెక్షను మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుని షేర్ చేశాను తప్ప ఇది వేరే ఏం కాదు మామూలుగా కొనుక్కునేటప్పుడు మనకు కూడా మంచివి కొనుక్కోవాలనిపిస్తుంది కదా చిన్న సైజా పెద్ద సైజా అని కాదు మనకి చక్కగా నూనె కిందకి కారకుండా ఉండడానికి అలాగే చక్క దీపం మంచిగా వెలగడానికి అలా ఉండడానికి బాగుంటాయని చెప్పని నేను కొనుక్కుని ఒకటే మిగతా నాలుగు నా గిఫ్ట్స్ వచ్చినవే మా ఇంటి గృహప్రవేశానికే అందరూ ఇచ్చిన గిఫ్ట్లు అవి ఇది నా ఈరోజు వీడియో నా వెండి దీపాల గురించి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్